ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు సమీపంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి నీటి గుంతలో రాష్ట్ర ప్రభుత్వము ప్రజాధనాన్ని వెచ్చించి తయారు చేసినటువంటి మెడిసిన్ను మొన్ననే ఎక్స్పైర్డ్ అయినటువంటి మే 2022 ఎక్స్పైర్డ్ అయినటువంటి మెడిసిన్లు తీసుకొచ్చి నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు పక్కనే పడేసారు. ఆ మెడిసిన్ కనుక ఆ వాటర్లో కలుషితం అయిపోతే ఇక్కడున్న పక్షులు, పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా అవి తాగి చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయం. తెలంగాణ ప్రభుత్వం అయితే పల్లె ప్రగతి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఇదేం ప్రగతి అని చెప్పేసి అడగాలనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇంత అసలు ఈ ఆడిటింగ్ ఎట్లా చూపిస్తారు, ఈ మెడిసిన్ ఏ విధంగా లెక్కలు చూపిస్తారు, ఎవరికి వాడినట్టు లెక్కలు చూపిస్తారు. ప్రజలకైతే అందించే పద్ధతి ప్రభుత్వం దగ్గర లేదు, ప్రభుత్వ వైద్య ఉద్యోగస్తుల దగ్గర లేదు. కానీ నిరుపయోగంగా ఇక్కడ రోడ్డు పక్కన పడేసి వాతావరణాన్ని కలుషితం చేసి నీటిని కలుషితం చేసి ప్రజారోగ్యాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తయారైంది. కాబట్టి ఈ విధంగా తయారైనటువంటి అధికారులపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.